ఫ్రెండ్స్, ఈరోజు మన టాపిక్ ఏంటంటే ఈ ప్రపంచంలో మనం చూడని అద్భుతాలు, చూడాల్సిన అందాలు, చూడకూడని అంధకారాలు చాలా ఉన్నాయి. డోర్స్ డోర్స్ ఏంటప్పా అని అనుకుంటున్నారా? ఈ సౌండ్ నైట్ టైంలో వింటే ఖచ్చితంగా మన వెంట్రుకలు నిక్కపొడుచుకుంటాయి. అలా ఈరోజు నేను మీకు ఈ ప్రపంచంలో అసలు మనం తెరవకూడని 5 డోర్ల గురించి చెప్పబోతున్నాను అనమాట. అయితే ఫస్ట్ డోర్ వచ్చేసి తాజ్మహల్. ఈ లిస్టులో తాజ్మహల్ ఉన్నందుకు ఆశ్చర్యపోతున్నారా? అయితే వినండి ఫ్రెండ్స్, బాగా 20 సంవత్సరాల పాటు నిర్మించబడిన ప్రేమ యొక్క సారాంశం ఎవరు ప్రవేశించకుండా కొన్ని రహస్యమైన తలుపులు లాక్ చేయబడ్డాయి. ఇది మొత్తం 1089 గదులను కలిగి ఉంది. అయితే అవి అందరికీ కనిపించకుండా దాచబడిన కొన్ని గదులు. వారి తాళం వేసిన తలుపులు అక్కడ ఏమి ఉన్నాయో మనకి తెలీదు, ఆశ్చర్యం కలిగిస్తాయి. వివిధ సిద్ధాంతాలలో ఒకటి, గదులు గోళీలతో తయారు చేయబడ్డాయి మరియు కార్బన్ డయాక్సైడ్కు ఎక్కువ బహిర్గతం కావడం వల్ల దానికి కాల్షియం కార్బోనేట్గా మార్చవచ్చు. ఫలితంగా తాజ్మహల్ చుట్టూ ఉన్న 4 టవర్లు కూలిపోవచ్చు. ఇదే కారణంతో ఈ గదులలో వెంటిలేషన్ లేదు. మరొక సిద్ధాంతం ఏమిటంటే ముంతాజ్ మహల్ను ఆ గదిలో ఒక దానిలో ఖననం చేశారు. ఈ సిద్ధాంతాన్ని విశ్వసించేవారు ముంతాజ్ మహల్ చనిపోయినప్పుడు ఆమె ఏ స్థితిలో ఉన్నారో అదే పరిస్థితిలో అక్కడ ఉందని అభిప్రాయపడ్డారు. రొమాంటిక్ భావనలను కలిగి ఉన్న తాజ్మహల్ మిమ్మల్ని కలవపరిచేంత రహస్యంగా ఉంటుందంటే మీ నమ్మకం లేదు ఫ్రెండ్స్. ఇవి చూడడానికి బయటికి చాలా అందంగా కనిపించవచ్చు, కానీ లోపల ఏముందనేది ఎవరికి తెలియదు. సో ఆ డోర్ మనం ఎంత దూరంగా ఉంటాయి, ఎంత తెరవకుండా ఉంటాయి, మనకు ఎంత మంచిదన్నమాట. నెంబర్ 2 వచ్చేసి గీజా యొక్క గొప్ప హింసిక. ఎస్ ఫ్రెండ్స్, ఇది నాకు తెలిసినంత వరకు మీరు డిస్కవరీ ఛానల్లో అనిమల్ ప్లానెట్లో చూసుంటారు. గీజా యొక్క గ్రేట్ సింహిక సింహం శరీరం మరియు మానవతలతో పౌరాణిక జీవి. 4500 సంవత్సరాల క్రితం నిర్మించబడింది. ఇది పూర్తి చేయడానికి 100 మంది కార్మికులు 3 సంవత్సరాలు పట్టింది. సింహిక యొక్క రహస్యం ఏంటంటే 25 ఫీట్స్ లోతులో ఉండే 2 దీర్ఘచతురస్రాకార గదులు ఉన్నాయి. ఈ గదులు సిస్మోగ్రాఫ్ల ద్వారా కనుగొనబడ్డాయి మరియు సింహిక యొక్క పాదాల క్రింద ఉన్నాయి. ఈ ఛాంబర్లకు 2 ప్రవేశ ద్వారాలు ఉన్నాయి, అయితే అవి మూసివేయబడి ఉన్నాయని పరిశోధకుల అభిప్రాయం. ప్రభుత్వ అధికారులు తదుపరి పరిశోధనలను పరిమితం చేశారు మరియు అందువల్ల తలుపుల వెనుక ఏమి ఉంది అనేది మిస్టరీగా మిగిలిపోయింది. ఏది ఏమైనప్పటికీ కొన్ని సిద్ధాంతాలు ఛాంబర్కి ఉన్న ద్వారం మనలను డాక్యుమెంట్ స్క్రోలను కలిగి ఉన్న హాల్ ఆఫ్ రికార్డ్స్కు దారితీస్తుందని నమ్ముతారు. దీనిలో ఈజిప్షియన్లు తప్పిపోయిన అట్లాంటిస్ ఖండం యొక్క చరిత్రను రికార్డ్ చేయగలిగారు. నెక్స్ట్ 1, టాప్ 3 వచ్చేసి పద్మాభస్వామి ఆలయం. భారతదేశం 16వ శతాబ్దం నుండి తెరవబడని మరో రహస్యమైన తలుపును కలిగి ఉంది. ఈ పద్మాభస్వామి ఆలయం త్రివేంద్రంలో ఉంది. ఈ ఆలయం మహావిష్ణువుకు పవిత్రమైన పుణ్యక్షేత్రం మరియు 16వ శతాబ్దంలో నిర్మించబడింది మరియు తరువాత సంపదకు ప్రసిద్ధి చెందిన ట్రావెన్కోర్ రాజులు దీనిని పునరుద్ధరించారు. ఈ ఆలయంలో ఏ నుండి ఎఫ్ వరకు 6 ఖజానాలు ఉన్నాయి మరియు 2011లో 6 ఖజానాలలో 5 తెరవబడే వరకు ఇప్పటి వరకు తెరవబడలేదు. ఈ ఖజానాల నుండి బంగారం, నగలు, నాణేలు మరియు విగ్రహాలతో సహా సంపద కనుగొనబడింది. సంపద అంచనా విలువ $1 ట్రిలియన్. ఇది గ్రహించడానికి చాలా చక్కని సంఖ్య. సరే, మీరు 6వ ఖజానా గురించి ఆలోచిస్తూ ఉండొచ్చు. నాకు తెలిసినంత వరకు బి ఖజానా నేటికి మూసివేయబడి ఉంది. గేటుపై అలంకరించబడిన 2 నాగుపాములతో గొళ్ళం లేకుండా ఖజానాను నాగుపాములు కాపలాగా ఉన్నాయని వెల్లడించాయి. పురాణాల ప్రకారం 1930లో కొంతమంది ఆలయ ఆక్రమణదారులు ఖజానాలోకి ప్రవేశించడానికి ప్రయత్నించారు, కానీ ఎక్కడా లేని భయంకరమైన కోబ్రాస్ కారణంగా విజయం సాధించలేకపోయారు. అంటే ఆ డోర్కి కోబ్రాస్ కాపలాగా ఉన్నాయి. అలాగే ద్వారం ప్రాణాంతక శాపం ద్వారా రక్షించబడిందని మరియు గరుడ మంత్రం జ్ఞానం ఉన్న సాధు మాత్రమే తెరవగలడని ఒక నమ్మకం. ఆడిటర్ జనరల్ వినోద్ రాయ్ 1990 నుండి వాల్ట్ బి 7 సార్లు తడవబడిందని మరియు భయంకరమైనవి ఏమీ జరగలేదని చెప్పారు. ఆ రోజు ఆయన ఎందుకు అలా చెప్పారో ఇప్పటి వరకు ఎవరికీ తెలియదు. 4th 1 వచ్చేసి బాన్ఫ్ స్ప్రింగ్స్. కెనడాలోని బాన్ఫ్ స్ప్రింగ్స్
ఉత్తమ సెలవు దినం కావచ్చు. మౌంట్ రాండల్ మరియు బో వ్యాలీ వీక్షణతో హోటల్ వాతావరణం ప్రశాంతంగా మరియు తొందరపడకుండా సృష్టించబడింది. అయితే గంభీరమైన హోటల్ వెనుక ఒక రహస్యం ఉంది. శామ్ మెక్ ఆలీ ది బెల్ మ్యాన్ డాన్స్ బ్రైడ్ మరియు రూమ్ నంబర్ 870 వంటి అనేక దెయ్యాల కథలు సంవత్సరాలుగా వెలువడ్డాయి. హోటల్ మేనేజ్మెంట్ ఈ కథనాల సత్యాన్ని అంగీకరించినప్పటికీ ఒకటి తప్పు రహస్యమైనది. గది 873. హోటల్ సిబ్బందితో సహా గదిలోకి అతిథిని అనుమతించరు మరియు తలుపు లేనప్పుడు ఒకరు ఎలా ప్రవేశించగలరు? అవును, మీరు సరిగ్గా నా మాట విన్నారు, తలుపు లేదు. 8వ అంతస్తులో 873 రహస్యంగా తప్పిపోయింది. గది 873కి తలుపు లేదు, బదులుగా తలుపు ఉండాల్సిన ప్రదేశంలో పొడవైన గోడ ఉంది. అయితే మీరు గోడపై తట్టినప్పుడు అది ఖాళీగా ఉంటుంది. అంటే గోడలో డోర్ ఉన్నప్పుడు ఒక సౌండ్ వస్తుంది, లేనప్పుడు అంటే గోడ స్ట్రాంగ్గా ఉన్నప్పుడు ఒక సౌండ్ వస్తుంది, మీరు గమనించే ఉంటారు. అయితే ఇది ప్లాస్టర్డ్ గోడ వెనుక గదిని నిర్ధారిస్తుంది. పురాణాల ప్రకారం 1928లో ఒక దిగ్భ్రాంతికరమైన సంఘటన జరిగింది. ఓ వివాహిత జంట మరియు వారి కుమార్తె హోటల్లో ప్రవేశించారు. అయితే హోటల్ నుండి బయటకు వెళ్ళడానికి వారిలో ఎవరూ సజీవంగా లేరు. రాత్రి భార్యని కూతురిని హత్య చేసిన తండ్రి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆ రోజు నుండి 873 గదిని బుక్ చేసిన అతిథులు అద్దం మీద అమ్మాయి అరుపులు మరియు రక్తపు హస్తముద్రల గురించి ఫిర్యాదు చేసినట్లు కనబడింది. ఫలితంగా గది మూసివేయబడింది. ఆ గదిని ఇప్పటి వరకు చూసిన వాళ్ళందరూ చనిపోతున్నారు. టాప్ 5 వచ్చేసి మొదటి క్వీన్ చక్రవర్తి క్వీన్ షీ హువాంగ్ యొక్క సమాధి. ఎస్ ఫ్రెండ్స్, సమాధి. ఈరోజు మొదటి చక్రవర్తిగా పిలువబడే క్వీన్ షీ హువాంగ్ 210 BCEలో మరణించాడు మరియు 2000 సంవత్సరంగా మెర్క్యూరీ చుట్టూ ఇసుక కింద ఖననం చేయబడి ఉన్నాడు. అతని అతిపెద్ద ఆశయం పురాతన చైనాలోని మొత్తం 6 పోరాడుతున్న రాష్ట్రాలను జయించడం. అతను ప్యూడలీ జయానికి ముగింపు పలికాడు మరియు క్వీన్ రాజవంశం క్రింద దేశాన్ని తిరిగి కలిపాడు. 1974లో కొంతమంది రైతులు పాత చైనీస్ రాజధాని జియాన్యాంగ్ సమీపంలో బావిని తవ్వుతుండగా ఒక వింత బొమ్మను కనుగొన్నారు. ఎర్రకోట సైనికుడు. 4 దశాబ్దాలకు పైగా కొనసాగిన త్రవ్వకాల ప్రాజెక్ట్ చక్రవర్తి సమాధిని రక్షించే అనేక వేల మంది సైనికులను వెల్లడించింది. పరిశోధకుల అభిప్రాయం ప్రకారం దాదాపు 8000 మంది సైనికులు ఉండవచ్చు. ఇప్పటి వరకు 2000 మంది తవ్వకాలు జరిపారు. రిమోట్ సెన్సింగ్ గ్రౌండ్ పెనిట్రేటింగ్ రాడార్ మరియు కోర్ స్లామ్ వంటి అత్యున్నత సాంకేతికతలను ఉపయోగించి శాస్త్రవేత్తలు దిగ్భ్రాంతికరమైన పరిశోధనలు చేశారు. చక్రవర్తి సమాధి నమ్మకం కంటే చాలా పెద్ద, దాదాపు 38 చదరపు మైళ్ళు. అయితే లోపల ఏముంది అనేది ఒక రహస్యం మరియు అలాగే ఉంటుంది. హన్ రాజవంశ చరిత్రకారుడు సీమా కియాన్ తన చరిత్ర రికార్డులలో వ్రాసినది మాత్రమే ఇప్పటి వరకు అంచనా. సీమా కియాన్ ప్రకారం సమాధిలో సంపదతో పాటు రాజభవనాలు మరియు టవర్లు ఉన్నాయి. ఈ తలుపులు రహస్యంగా మరియు అదే సమయంలో భయానకంగా ఉంటాయి. రహస్యాన్ని రేకెత్తించే అలాంటి తలుపులు మీకు తెలుసా? నాకు తెలిసినంత వరకు ఇవైతే చాలా ప్రమాదకరమైన తలుపులు ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని స్టోరీస్ కోసం, ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.